అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో స్థానిక మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 20 రోజుల నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు హాజరవుతున్న ఉద్యోగులను గేటు వద్ద అడ్డుకొని గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మంచినీళ్లు ఇచ్చే వరకు కదలేదు లేదంటూ భీష్మించారు. పద్నాలుగో వార్డు లో నీళ్ళ ట్యాంకులు పంపిస్తున్నారు, అస్సలు మాకు ఇదే అవడం లేదు. ఊరికే జుట్టు జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నారు. నీళ్ళు ఇడికొక చాలా రోజులు అయింది, ఆ పక్క ఈ పక్క ఇడుస్తున్నారు, మాకు ఇడిట్లేదు. అప్పుడు కరెంట్లు లేవు, రోడ్డు లేదు, ఏమి లేదు. ఊరికే కౌన్సిలర్ ఒకటే ఉన్నాడు అంతే పేరు చెప్పేకి. పిల్లలు చూస్తే సన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాం మేము నీళ్ళు లేకుండా, అందరిని పిలుచుకొని మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు మాకు. నీళ్ళు వచ్చేంత మేము మీడే కూర్చొని